కంటిలోకి 6 ఇంచుల కత్తి దూసుకుపోయిన 40 ఏళ్ల వ్యక్తిని క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రభుత్వ వైద్యులు కాపాడారు. మహారాష్ట్రలోని ధూలేలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. నందుర్బార్ జిల్లా తలోడా తాలూకాకు చెందిన 40 ఏళ్ల సోమ బిలవాయ కంటిలోకి ప్రమాదవశాత్తు ఇనుప వస్తువు గుచ్చుకుంది. అది మెటల్ రాడ్గా భావించిన కుటుంబ సభ్యులు నందూర్బార్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు వెంటనే ధూలేలోని వైద్య కళాశాలకు పంపించారు. అర్ధరాత్రి కంటిలో రాడ్ దూసుకుపోయిన విషయం పరిస్థితిలో వచ్చిన సోమను వెంటనే ఆసుపత్రిలో చేర్చుకున్నారు. రాత్రి 2:30 సమయంలో సీనియర్ వైద్యులను రప్పించారు. నేత్ర వైద్యులు డాక్టర్ ముఖరం ఖాన్ సోమకు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. రాడు కంటి లోపలికి దూసుకుపోవడంతో చెవి, ముక్కు, గొంతు కూడా దెబ్బతింటాయని ఆందోళన చెందారు. ఆయా వైద్య నిపుణులను రప్పించి ఉదయం అత్యంత క్లిష్టమైన సర్జరీ చేపట్టారు. విజయవంతంగా ఇనుప వస్తువును బయటకు తీసిన వైద్యులు అది రాడ్ కాదు, కత్తి అని గుర్తించి ఆశ్చర్యపోయారు. కత్తి 6 ఇంచులు ఉందని చెప్పారు. కీలకమైన శస్త్రచికిత్స చేసి రోగిని కాపాడిన ప్రభుత్వ వైద్యులను సోమ కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు అభినందించారు.